మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబీ నాయుడు. మాది కోనసీమ. రోజులు రాత్రి నేను ఒక లైవ్ చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి చీకట్లో క్లారిటీ లేదు, అందరూ ఏదేదో అనుకుంటున్నారు తప్పు, కానీ దానికోసం చెప్పి మళ్ళీ ఇప్పుడు లైవ్ పెడతాం జరిగింది. నిన్న ప్రొద్దుట నేను ఇక్కడి నుంచి ఇదే ప్లేస్ నుంచి పైప్ ఉండేదండి ఇక్కడ. ఈ పైప్ని రాత్రి అర్ధాంతరంగా బద్దలు కొట్టడం జరిగింది. నిన్న ఎందుకు బద్దలు కొట్టారని చెప్పి నేను అడగడం జరిగింది. దానికి చాలామంది చాలా వివరాలుగా ఏదేదో మాట్లాడుతున్నారు. దానికోసం మీకు క్లారిటీ ఇద్దామని మళ్ళీ లైవ్ పెడుతున్నా. చూడండి పైపు ఏ విధంగా బద్దలు కొట్టారు. ఇక్కడ తాగడానికి ఒక పైప్ ఉండేది, వాటర్ పట్టుకునే పైపు. ఆ పైపు తీసి ఇది బద్దలు కొట్టి గుంట చేస్తారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఇది క్లారిటీగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సగ్నేటిపల్లి మండలం ఉండపల్లి వారి గ్రూపు కేశుదాసుపాలెం. ట్యాంక్ కెపాసిటీ 10,000. నిధులు ఓఎన్జీసీ నిధులు మరియు గ్రామ పంచాయతీ నిధులతో ఇది నిర్మించడం జరిగిందండి. ఇది ఏ ఒక్క వ్యక్తి సొంతంగా నిర్మించింది కాదు. దయచేసి అందరు గమనించాలి, ఇది ఏ ఒక్క వ్యక్తి సొంతంగా సొంత డబ్బుతో నిర్మించలేదు. ఓఎన్జీసీ వారి నిధులతో, గ్రామ పంచాయతీ నిధులతో ఈ స్థలం దేవస్థానం భూమిది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం. ఈ స్థలంలో ఉన్న పైప్ని అర్ధాంతరంగా బద్దలు కొట్టారు. ఇక్కడ నాకు పైప్ కావాలి, నాకు ఇంటికి ఎలాగే నీళ్ళు రావట్లేదు. ఎక్కడి నుంచి నీళ్ళు పట్టుకెళ్తున్నాం? రోజు అమ్మ ఇక్కడ నుంచే వాటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది, ఇక్కడ నుంచి మా ఇంటి దాకా. ఆ రోడ్డు కూడా మీకు ఎంత దూరం అన్నది నేను నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. వెళ్తా వెళ్తానే ఈ పైప్ ఎందుకు తీస్తారని చెప్పి అడిగితే ఇష్టాచారంగా మాట్లాడుతూ, ఇష్టాచారంగా బూతులు పెడుతూ, బెదిరిస్తూ ఏదో వాళ్ళు ఇష్టాచారంగా చేసేస్తున్నారు. ఎవరో ఇక్కడైతే భయపడే ప్రసక్తి అయితే లేదు. మాకేమి ఇక్కడ ఏదో కావాలని మేము అడగట్లా. నా ఇంటికి అటువచ్చి పైప్ వేయండి అని కూడా నేను అడగట్లా. ఈ పైప్ ఎందుకు కట్ చేశారని మాత్రమే అడుగుతున్నాను. ఈ పైప్ ఎందుకు కట్ చేయారని మాత్రమే నిలదీస్తున్నాను. ఇదే ప్లేస్లో పైప్ ఉండాలి, ఆ పైప్ వేయమని మాత్రమే నేను నిలదీస్తున్నా. ఇక్కడ ఎవరిని నిందించట్లా. అర్ధాంతరంగా ఎందుకు ఈ పైప్ కట్ చేయాలని మాత్రం నేను అడుగుతున్నా. దీనికి నాకు సమాధానం కావాలి. ఇక్కడ పైప్ పడాలి. మరి కాసేపట్లో నేను ఆల్రెడీ సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగింది, ఇన్ఫామ్ చేశాను. వాలంటీర్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు వెళ్ళి నేను మరలా ఒకసారి సెక్రటరీ గారితో మాట్లాడతా. ఇది ఎవరైతే తీస్తారన్నదే వాళ్ళని శిక్షిస్తారో లేకపోతే ఇదన్నది నాకు అవసరం లేదు. ఇదే ప్లేస్లో మాత్రం నాకైతే పైప్ కావాలి, మాకు నీళ్ళు కావాలి. చూడండి ఒకసారి మరలసారి చూపిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సగ్నేటిపల్లి మండలం ఉండపల్లి వారి గ్రూపు కేశుదాసుపాలెం. ట్యాంక్ కెపాసిటీ 10,000. ఓఎన్జీసీ నిధులు మరియు గ్రామ పంచాయతీ నిధులతో మాత్రమే ఇది కట్టడం జరిగింది. ఎవరు కూడా సొంత డబ్బుతో అయితే దీన్ని కట్టలేదండి. మరొకసారి గమనించాలి అందరూ. ఈ విషయంలో నాకు నా సోదరుల మిత్రులందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం విజయం సాధించైతే తీరుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పైప్ వేసేదాకా నేను వదిలిపెట్టను. ఎవడిష్టాచారంగా పడతాడు కట్ చేసేయడం, ఎవడిష్టం వచ్చినట్టు పడతాడు వేయడానికి, ఇది అటు బాబుగడి సొమ్ము కాదు, ఎవడి సొమ్ము కాదు, మన సొమ్ము ఇది. ఈ విషయం నేను ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను, రాపక వరప్రసాద్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను, అదేవిధంగా ఎంపీడీఓ ఆర్డీఓ మొత్తం అందరి దృష్టికి కూడా ఈ విషయాన్ని అయితే నేను తీసుకెళ్తాను. దీన్ని ఎక్కడైతే విడిచి పెట్టనని చెప్పి నేను చెప్తున్నా. ఎవరెవరికో ఏదో సొల్లు బోసాను, ఈ లైన్లు మేము ఎక్కడికో కలిపేస్తాం ఏదేదో చెప్తున్నారంట. అసలు లైన్ లేనిది ఎలా కలిపేస్తారండి, ఎలా కలిపేస్తారని నేను అడుగుతున్నా. ఇక్కడ తాగునీరు వచ్చిన తాగునీరు ఎలా కట్ చేస్తారని నేను అడుగుతున్నా. నిన్నటిదాకా ఇక్కడ పైప్ ఉండేది, ఎలా పైప్ లేదా ఎందుకు లేదని అడుగుతున్నాను. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక్కడ అయితే పైప్ వేయాలి, నాకు నీళ్ళు కావాలి. ఇంకా క్లారిటీ కలితే ఏ విధంగా కలితే ఆ విధంగా క్లారిటీ అయితే నేను ఇస్తాను. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నిన్న ఎవరైతే వచ్చి ఒక వ్యక్తి రాత్రి రావడం జరిగింది, ఆ వ్యక్తిని నేను అడిగా మీరు ఎలా పైప్ కట్ చేస్తారో సెక్రటరీకి ఇన్ఫామ్ చేసిరా, వాలంటీర్కి ఇన్ఫామ్ చేయాలంటే ఎవరికి ఇన్ఫామ్ చేయాల్సిన అవసరమే లేదు, ఇది నా ఇష్టం, నా సొంత భూమి, నాకు నచ్చింది చేస్తాను అంటున్నాడు. సొంత భూమి అయితే అక్కడ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ శాఖ సగ్నేటిపల్లి మండలం ఓఎన్జీసీ నిధులు మరియు గ్రామ పంచాయతీ నిధులు అని ఏ విధంగా రాస్తారు? ఆ సొంత భూమిలో ఉన్నప్పుడు ఎలా రాయాలి? నా సొంత సొమ్ము ఇదని రాయాలి కదా. దయచేసి మిత్రులారు అందరూ గమనించండి. చాలా దారుణంగా నాకు తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఇటువంటి విషయాలు. ఇక్కడ చాలా దారుణంగా ఆడుకుంటున్నారు. ఎవరైనా నిజాయితీగా ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద నిందలేయడం, వాళ్ళని ఏదో విధంగా తొక్కాలనే ప్రయత్నం చేయడం. ఏదైనా చేసుకోండి అయ్యా, ఏదైనా చేసుకోండి, నాకైతే నీళ్ళు కావాలి. ఇక్కడ పైప్ ఉండాలి ఇదే ప్లేస్లో. నేను మరొకసారి ఈ ప్లేస్ మొత్తం చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఉండాల్సిన పైప్ని పీకేశారు. ఇదే ప్లేస్లో నాకు పైప్ కావాలి. వేస్తారు ఏసీ దాకా నేనైతే ఎట్టు బస్సులో వదిలిపెట్టను. మరొకసారి తెలియజేస్తున్నా, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేవారు నెపరినైనా సరే వదిలిపెట్టకూడదు, కఠినంగా శిక్షిస్తారని
పెద్దల్ని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.